2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మభ్యపెడుతున్న జగన్ నిరంకుశ ప్రభుత్వానికి నిరసనగా పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షుడు పొత్తా ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కడప నగరంలోని పాత బస్టాండ్ నుండి 7 రోడ్ల సర్కిల్ వరకు ప్లాకార్డులతో పాదయాత్రగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి, అధికార ప్రతినిధి నల్లపోతల నాగరాజు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జియావుద్దీన్, అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరాం, పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి యమ్మనూరు ఆంజనేయులు తదితర కార్యకర్తలు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ముఖ్యమంత్రి